రాజో నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు అత్యవసరంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేదానికి ముఖ్యంగా నేను సుదీర్ఘమైనటువంటి సేవలు చేసి నేను పుట్టిన ప్రాంతానికి నా బంధువులు మిత్రులు ఉన్నటువంటి ప్రాంతానికి సేవ చేయాలనే ఉద్దేశంతో గత 12 ఏళ్ళ నుండి కూడా రాజకీయాలు ఉన్నాను. మరి గడిచిన 2 ఎలక్షన్లో కూడా మీరంతా కూడా నన్ను ఎంతో ఆదరించారు. అతి స్వల్ప ఓట్లతోటే నేను పరాజయం పాలయ్యాను. దానికి మీ అందరికీ కూడా నా జీవితాంతం కూడా అందరికీ కూడా కృతజ్ఞతలు ఉంటాను. మరి ఈసారి జనసేన పార్టీ నుండి నిలబడాలనే కాంక్షతో మరి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ పురస్కరించుకొని తప్పనిసరిగా ప్రజాసేవ చేస్తానని నమ్మకంతో జనసేన పార్టీలో కొనసాగాను. కానీ ఈరోజుతో మరి ఆ ఆశలన్నీ కూడా అడియాసలు అయ్యాయి. మరి నా ప్రజలకి నేను సేవ చేయాలనే కోరిక పూర్తిగా కూడా అడుగట్టిపోయిందనే ఉద్దేశంతో మరి జనసేన పార్టీలో ఉండి కూడా మనం ఏం చేయలేము, ప్రజలకి నా ప్రజలకు ఏం చేయలేమనే బాధతో విత్ హెవీ హార్ట్ నేను జనసేన పార్టీకి ఈరోజు రాజీనామా చేస్తున్నాను. ఇందుమూలంగా రాజనియోజకవర్గ ప్రజలందరికీ అలాగే బయట ఉన్న మిత్రులందరికీ కూడా సర్వజ నేను కృతజ్ఞతయి ఉంటాను, వాడికి రుణపడి ఉంటానని చెప్పి మనవి చేస్తూ మీరందరూ ఇచ్చినటువంటి ఈ సపోర్ట్కి తప్పనిసరిగా రుణపడి ఉంటానని మీ అందరికీ మరొకసారి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. భవిష్యత్ కార్యక్రమం అతి త్వరలో మీ అందరికీ కూడా తెలియజేసి ముందుకెళ్తానని మనం చేస్తున్నాం. అతి త్వరలో అంటే రేపే కదండి. చేసావా?